ఒక్క గెలుపు రెండు రాష్ట్రాలు పండుగ చేసుకున్నాయి. ఒక్క గెలుపు మొదపుటేనుగు లాంటి ఓ పార్టీని మట్టి కరిపించింది. ఒక్క గెలుపు ఓ నియోజకవర్గాన్ని ఏకంగా దేశ స్థాయిలో చర్చకు కారణమయ్యేలా చేసింది. అదే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు. ఒక రాష్ట్రంలో ఓ ప్రభుత్వం మారిన దానికంటే ఓ నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్యే గెలిచినందుకే ఎక్కువ పండుగ చేసుకున్నారంటే అది బహుశా పవన్ కు మాత్రమే సాధ్యమయ్యే విషయం. పార్టీ పెట్టి 10 ఏళ్లు గడిచినా ఒక్క ఎమ్మెల్యే తన పార్టీకి లేకపోయినా శిఖరంలా బలంగా నిలబడినందుకే అనుకుంటా ఈ స్థాయి విజయం ఆయనకు వరించింది. ఇది కేవలం పవన్ విజయం కాదు, పిఠాపురం ప్రజల విజయం. అందుకే ఇప్పుడు వాళ్లంతా గర్వంతో మేం పిఠాపురియన్స్ అని చెప్పుకుంటున్నారు. పిఠాపురం ఇప్పుడు జస్ట్ ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, పవన్ ఆరాధించే ప్రతి ఒక్కరికి దేవాలయం. అందుకే ఇంటర్నెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురియన్సే కనిపిస్తున్నారు. అమెరికన్స్ తాము అమెరికన్స్ అని ఎలా చెప్పుకుంటారో పిఠాపురం ప్రజలు కూడా మేం పిఠాపురియన్స్ అని చెప్పుకుంటున్నారు. కొందరైతే పిఠాపురంలో ఇళ్ళు ఉంటే చెప్పండి కొనేసుకుంటా, లేదంటే అద్దెకైనా ఉండి మేం పిఠాపురం వాళ్ళమని చెప్పుకుంటామంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి పిఠాపురంలో అమ్మాయి ఉంటే చెప్పండి అయ్యా, పెళ్లి చేసుకుని పిఠాపురం అల్లుళ్ళం అయిపోతామంటూ వీడియోలు పెడుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే నెంబర్ ప్లేట్లు టీషర్ట్లు వేసుకుని రీల్స్ చేస్తున్నారు. ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో పిఠాపురం వైరల్ అవ్వడానికి కారణం కేవలం ఒకే ఒక వ్యక్తి, ఆయనే పవర్ స్టార్ అలియాస్ పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్. అన్నా మీ దేవుడు పిఠాపురం పిఠాపురియన్స్? మేము పిఠాపురియన్స్ అంటే పాలన బ్రాండ్ అది. అమెరికన్ అమెరికన్స్ అంటారు, అలాగే పిఠాపురం వాళ్ళందరినీ పిఠాపురియన్స్ అంటారు. బ్రాండ్ వచ్చింది కదా మాకు. దేని వల్ల వచ్చింది? కళ్యాణ్ గారు అన్న దీని వల్ల అంటే జనసేన ఉంది, జనసేన మొత్తం